Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. Amaravati Padayatra, Anumanamena, High Court Lo, Tirpu Vaida. Ippativaraku Amaravati Raitulaku, AP High Court Andaga Nilabadindi. Yatraku permission ledani, police lo chepina, court anumatito, bayalderaru, raitulu. Amaravati nunchi, Arasaveli prayanam gattaru. 500 kilometers mera, yatra chesaru. Aithe madhyalo, atankalato, ardhantaranga, yatra apesi, malli court metlekkaru. ID cardulu, chupala nadadamto, donga yatra guttu ratta ayindani, anduke apesarantu, YCP netalu satirelu pelustunnaru. ఈ క్రమంలో యాత్రకు ఆటంకాలు లేకుండా చేయాలని అసలు యాత్రని నిలువరించాలంటూ దాఖలైన వేరువేరు పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. తీర్పు రిజర్వ్ చేసింది. యాత్రలో పాల్గొనేందుకు 600 మంది రైతులకు మాత్రమే హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. వారంతా ఐడి కార్డులు ధరించాలి. పోలీసులు అడిగితే వాటిని చూపించాలి. కానీ పోలీసుల తనిఖీల్లో చాలామంది వద్ద కార్డులు లేవు. దీంతో రైతులంతా ఓ రోజు తాము బస్ చేసిన ప్రాంతానికే పరిమితమయ్యారు. ఆ తర్వాత కోర్టు రక్షణ కోరి యాత్ర ఆపేశారు. 600 మందిలో ఎవరికైనా ఇబ్బంది ఏర్పడితే వారి బదులు మరొకరు యాత్ర చేస్తారని దానికి పర్మిషన్ కావాలని కోరారు. పదే పదే ఐడి కార్డులు అంటూ పోలీసులు వేధిస్తున్నారంటూ ఆరోపించారు. అధికార పార్టీ నాయకులు యాత్రను అడ్డుకుంటున్నారని అన్నారు. ఇక యాత్రను నిలువరించాలంటూ ఏపీ డీజీపీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్పై కూడా హైకోర్టు విచారణ జరిపింది. అనుమతి లేని వారు యాత్రలో పాల్గొంటున్నారని, వారంతా స్థానికుల్ని రెచ్చగొడుతున్నారని, శాంతి భద్రతల సమస్య సృష్టిస్తున్నారని ఈ పిటిషన్లో హైకోర్టుకు వివరించారు. వాడి వేడిగా వాదోపవాదాలు జరిగిన తరువాత హైకోర్టు విచారణ పూర్తి చేసినట్లు ప్రకటించింది. అయితే తీర్పును రిజర్వ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. యాత్రను హైకోర్టు అడ్డుకునే పరిస్థితి ఉండదు అనుకున్నా తమకు వెసులుబాటు ఇస్తుందని మాత్రం అమరావతి రైతులు ఆశపెట్టుకున్నారు. హైకోర్టు అనుమతిస్తే వెంటనే యాత్ర మొదలుపెట్టడానికి సరంజామా రెడీ చేసుకున్నారు. అయితే హైకోర్టు తీర్పు రిజర్వ్ చేయడంతో యాత్ర మళ్లీ డైలమాలో పడింది.